Hi friends, welcome to Akshaya Patra. What not? Everything. ఈ రోజు వీడియోలో నేను పచ్చికొబ్బరితో లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. ఇంట్లో ఎప్పుడైనా పచ్చికొబ్బరి మిగిలిపోతే ఈసారి ఈ లడ్డూలను ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా సూపర్ సాఫ్ట్ గా ఉంటాయి. ఇంకేమాత్రము లేట్ చేయకుండా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే ఈ కొబ్బరి లడ్డూలు ఎలా చేయాలో ఏమేం కావాలో చూసేద్దామా. ముందుగా నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట కొట్టి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియో అంటే చూసేద్దాం. ముందుగా ఒక చిన్న సైజు కొబ్బరికాయ తీసుకుని వాటిపైన పెంకు తీసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులోకి పంచదార అర కప్పు, ఒక టీ స్పూన్ నెయ్యి, అలాగే కొంచెం యాలకుల పొడి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలన్నింటిని కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలి. మీకు ఈ లడ్డూలు బాగా తెల్లగా అచ్చం బేకరీ స్టైల్లో రావాలంటే కొబ్బరికి వెనక భాగంలో ఉన్న బ్రౌన్ పార్ట్ నంతా కూడా తీసేసి వాడుకోవాలి. నేనైతే ఇక్కడేమీ అలా తీయట్లేదు, డైరెక్ట్ గా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేశాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి ఎంత ఉంది అనేది మనం కొలుచుకోవాలి. నాకైతే ఇక్కడ ఒక కప్పు వరకు వచ్చింది. సో నేను దీనికి సగానికి ఖచ్చితంగా చక్కెర తీసుకున్నాను, అప్పుడు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి బాగా వేడెక్కాక అందులో మిక్సీకి పట్టిన కొబ్బరి కూడా వేసి 2 నిమిషాల పాటు సన్నటి సెగ మీద బాగా వేయించుకోవాలి. ఇలా సన్నటి మంట మీద కలుపుతూ వేయించుకోవడం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది. అలాగే కొబ్బరి అంతా కూడా బాగా సమానంగా ఫ్రై అవుతుంది. ఇలా కొబ్బరి అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు అందులో అరకప్పు దాకా చక్కెర వేసి అది కూడా కలుపుతూ వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కెర అంతా కూడా బాగా కరిగిపోయి కొంచెం జ్యూసీగా తయారైంది. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసి ఇంకొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు అది పెన్నంలో అలానే ఉంటే మాడిపోతుంది కాబట్టి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరీ పూర్తిగా చల్లారనివ్వకుండా కొంచెం వేడిగా ఉండగానే లడ్డూల్లా చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా లడ్డూలు ఎంత బాగా వచ్చాయో, అలానే మిగతా లడ్డూలన్నీ కూడా చుట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో సింపుల్గా పచ్చి కొబ్బరితో లడ్డూలు రెడీ. చూశారు కదండి ఎంత ఈజీగా చేసేసుకున్నామో. మీరు కావాలంటే వీటినే బర్ఫీ కింద కూడా చేసుకోవచ్చు. ఇంకేమాత్రము లేట్ చేయకుండా మీరు కూడా ఈ టేస్టీ పచ్చి కొబ్బరి లడ్డూలు ట్రై చేయండి, టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.